లోకేష్ మాటలు కోటలు దాటుతాయి, చేతలు చూస్తే మాత్రం గడప కూడా దాటవు. తమ పార్టీ కార్యాలయాలపై వైసీపీ దాడులకు నిరసనగా రాష్ట్ర వ్యాప్త బంద్కు చంద్రబాబు పిలుపునివ్వటం, నిర్బంధాన్ని ఎదుర్కొని టీడీపీ శ్రేణులు తమ శక్తి మేరకు పాల్గొనటం తెలిసిందే. ఆందోళన కార్యక్రమంలో ఎక్కడా నారా లోకేష్ పాల్గొనలేదు. కానీ మీడియా సమావేశాల్లో మాత్రం తాను అలా కాదు ఇలా కాదంటూ ఉత్తర కుమార ప్రగల్భాలు పలకటం ఆయనకే సొంతమని ప్రత్యర్థులు విమర్శిస్తున్నారు. లోకేష్ ఒట్టి మాటలే తప్ప ఆయనలో అంత సీన్ లేదనే విమర్శలు ప్రతిపక్షాల నుంచి బలంగా వినిపిస్తున్నాయి. అవునండి, మా నాయకుడికి ఓర్పు సహనం చాలా ఎక్కువ. ఒక చంపమైన కొట్టితే ఇంకో చంపమైన కొట్టండి అంటారు. నేను అట్లా కాదు. మీ రెండు చంపలు వాసే విధంగా మేము కొడతాం. బీ కేర్ఫుల్, వడ్డీతో సహా నేను చెల్లిస్తా. మీరు ఆంధ్ర రాష్ట్రం కాదు కదా, భారతదేశంలో ఎక్కడున్నా కూడా మేము వదిలిపెట్టాం. తానేంటో చేతల్లో చూపితే జనం తెలుసుకుంటారు. అలా కాకుండా కేవలం హెచ్చరించడం ద్వారా ప్రయోజనం ఏంటి? మొదట తనది వైఎస్ జగన్ స్థాయి అనే విషయాన్ని లోకేష్ మర్చిపోవాలి. ఎందుకంటే తాను కనీసం ఎమ్మెల్యేగా కూడా గెలవలేని స్థితి. ఇక పార్టీని నడిపించే సీన్ ఎక్కడా అని ప్రత్యర్థుల ప్రశ్నలకు లోకేష్ సమాధానం ఏంటి? కొట్టిన వాడి రెండు చెంపులు వాచిపోయేలా కొట్టే రకమని, శిక్ష కూడా ఊహించని రేంజ్లో ఉంటుందని లోకేష్ హెచ్చరించడం కామెడీ అనిపించక మానదు. నిజంగా ప్రత్యర్థులకంత భయమే ఉంటే అసలు కొట్టే సమస్య ఉత్పన్నం కాదు. కొట్టిన తర్వాత రెండు చెంపులు వాయించడం ఏంటి? ప్రతిపక్ష నాయకుడిగా ఈ రెండున్నరేళ్లలో తాను చేసిన ఘనకార్యాలు ఏంటో లోకేష్ చెప్పగలరా? ఒట్టి మాటలు కట్టిపెట్టి పార్టీ శ్రేణులకు గట్టి మేలు తలపెట్టేందుకు లోకేష్ ప్రయత్నించడం మంచిది. ఎందుకంటే పట్టాభిస్థాయికి దిగజారి మాట్లాడడం వల్ల అంతిమంగా జనాల్లో పలుచునయ్యేది తానే అని లోకేష్ గ్రహిస్తే మంచిది.